చంద్రబాబుకు డిసెంబర్ టెన్షన్. చంద్రబాబు నాయుడుకు డిసెంబర్ టెన్షన్ పెరిగిపోతోంది. మామూలుగా అయితే టీడీపీకి ఆగస్ట్ టెన్షన్ అందరికీ తెలిసిందే, కానీ డిసెంబర్ టెన్షన్ మాత్రం చంద్రబాబుకు బోనస్ అనే చెప్పాలి. కారణం ఏంటంటే డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడమే. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఉత్సాహంగా ఉండడం సహజం. ఎందుకంటే అధికార పార్టీ చేసిన తప్పులను జనాల్లో ఎండగట్టి లబ్ధి పొందడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ చేతిలో తిన్న చావు దెబ్బ చంద్రబాబుకు కాళ్ళరాత్రిలాగా తయారైంది. సాధారణ ఎన్నికల్లో తిన్న చావు దెబ్బ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు. ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేకే నేతలు పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఉన్నవాళ్ళు కూడా పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరనే చెప్పాలి. చాలామంది వైసీపీలో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చాలా జిల్లాల్లో నేతలు ఎప్పుడెప్పుడు వైసీపీలో చేరిపోదామా అన్నట్లుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసలు పార్టీలో ఉండడమే ఇష్టం లేని సమయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలో విజయానికి ఏ మేరకు కష్టపడతారన్నది అనుమానమే. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా నేతలకు వచ్చే లాభం ఏమీ లేదు. కాబట్టి వైసీపీలో చేరి అధికార పార్టీ విజయానికి కృషి చేస్తారు. లేకపోతే టీడీపీలోనే ఉంటూ వైసీపీ విజయానికి లోపాయికారిగా కృషి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. హామీలన్నింటినీ గ్రౌండ్ చేయడానికి షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. దాంతో జనాల్లో సానుకూలత కనబడుతోంది. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా స్వీప్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడానికి గట్టి నేతలు టీడీపీలో దొరుకుతారా అన్నదే సందేహం.